హాయ్ ఫ్రెండ్స్, మధుర వంటలకు సుస్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఈరోజు ఒక స్వీట్ రెసిపీ చేసి చూపిస్తాను. బీట్రూట్ విత్ సేమియా పుడ్డింగ్ ఆర్ డిజర్ట్. బీట్రూట్ ని చాలా మంది తినరు. ఇలా స్వీట్ లాగా తింటే మనకు బీట్రూట్ తింటున్నామని తెలియదు. అసలు చాలా బాగుంటుంది. చేయటం కూడా చాలా ఈజీగా ఉంటుంది. ప్లస్ ఇంగ్రీడియంట్స్ కూడా తక్కువే ఉంటాయి. దీన్ని కూల్గా తినవచ్చు, లేదంటే మామూలుగా రూమ్ టెంపరేచర్ దగ్గర కూడా తినవచ్చు. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టి 2 డేస్ స్టోర్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా మనకు స్వీట్ తినాలనిపిస్తే దీన్ని చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఓకే, ఇంకా మనము ప్రొసీజర్ స్టార్ట్ చేద్దాము. ముందుగా దీనికి ఒక పాన్ తీసుకొని ఫస్ట్ బీట్రూట్ హల్వాలాగా చేసుకోవాలి. దానికి ఒక స్పూన్ నెయ్యి కానీ బటర్ని కానీ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత మనము ముందుగా ఇలా తురిమి పెట్టుకున్న బీట్రూట్ని, మీరు తురమొచ్చు లేదంటే మిక్సీ అయినా చేయండి, పేస్ట్ లాగా కాదు, కొంచెం ఇలా పొడి పొడిగా. ఈ బీట్రూట్ని పచ్చి వాసన పోయేదాకా ఈ నేతిలో సిమ్లో పెట్టి వేగనివ్వాలి. తర్వాత బీట్రూట్ పచ్చివాసన పోయాక 1 కప్ మిల్క్ని యాడ్ చేయాలి, థిక్ మిల్క్ని. ఒక 5 మినిట్స్ తిప్పితే ఈ బీట్రూట్ పాలని పీల్ చేస్తుంది. తర్వాత ఒక 2-3 టేబుల్ స్పూన్స్ క్రీమ్ యాడ్ చేసుకోవాలి. మళ్ళీ ఒకసారి ఈ బీట్రూట్లో ఈ క్రీమ్ని తిప్పాలి. క్రీమ్ వేయటం వల్ల మనకు టేస్ట్ బాగా ఎక్కువ అవుతుంది. ఇప్పుడు 1 కప్పు బీట్రూట్ తీసుకున్నాము గనక 1/4 కప్పు షుగర్ యాడ్ చేసుకొని మనము హల్వా ఎలా చేసుకుంటామో అక్కడి వరకు బీట్రూట్ని సిమ్లో పెట్టి తిప్పుతూనే ఉండాలి. తర్వాత 1 స్పూన్ ఇలాచీ పౌడర్ యాడ్ చేసి దీన్ని పక్కకు పెట్టేయాలి. తర్వాత మళ్ళీ ఇంకొక ప్యాన్ తీసుకొని 2 స్పూన్లు నెయ్యి యాడ్ చేసుకొని మళ్ళీ 1 కప్పు వర్మిసెల్లి సేమియాని వేసి లో ఫ్లేమ్లో వేయించాలి. సేమియాని వేయించితే మనకు మంచి టేస్ట్ వస్తుంది కదా. ఇలా వేయించాలి, మనకు కలర్ కొంచెం మారుతుంది. తర్వాత 2 కప్పులు, 1 కప్పు సేమియా వేసాం కదా, 2 కప్పులు మిల్క్ను వేసుకోవాలి, లేదంటే 1 కప్పు మిల్క్, 1 కప్పు వాటర్ అయినా తీసుకోండి. ఈ పాలల్లోనే వెర్మిసెల్లిని కుక్ చేయాలి. సేమియా కొంచెం మెత్తగా అయినాక 1/4 కప్పు షుగర్ యాడ్ చేసేయాలి. నేను 1 కప్పు సేమియాకి 1/4 కప్పు షుగర్ మాత్రమే తీసుకుంటున్నాను. మీకు ఇంకా స్వీట్ కావాలంటే 1/2 కప్పు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, సేమియా మొత్తం సాఫ్ట్గా అయిపోయింది. మీకు కనుక సేమియా సాఫ్ట్గా కాకపోతే ఇంకా కొంచెం మిల్క్ని కానీ వాటర్ని కానీ యాడ్ చేసి సేమియాని ఇట్లా వచ్చే వరకు ఉడికించాలి. తర్వాత పక్కన పెట్టేసి ఇంకొక బౌల్ తీసుకోవాలి. ఇప్పుడు దాంట్లో ఆ బౌల్లో అడుగున మన దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ ముక్కల్ని కొన్నిటిని, అలాగే నేను కొన్ని టూటీ ఫ్రూటీ కూడా వేసుకున్నాను. తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న సేమియాని చూడండి, ఇందాక పలచగా ఉంది, ఇప్పుడు గట్టిగా అయిపోయింది. ఒక లేయర్గా వేసి ఇలా అడ్జస్ట్ చేయాలి. తర్వాత నేను మళ్ళా ఇంకా కొంచెం డ్రై ఫ్రూట్స్ని, కొన్ని ట్రూటీ ఫ్రూటీల్ని వేసాను. ఇప్పుడు ముందుగానే బీట్రూట్ హల్వాలాగా చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని కూడా మొత్తాన్ని వేసేస్తున్నాను. ఈ బీట్రూట్ హల్వాని మధ్యలో ఎందుకు వేస్తున్నానంటే ఇది కొంచెం టికీనెస్ తక్కువ ఉంటుంది, పడిపోకుండా అటు పైన కింద సేమియా లేయర్స్ వేసి మధ్యలో బీట్రూట్ వేస్తున్నాను. ఇప్పుడు టేస్ట్ కోసం ఇంకొక 2 టేబుల్ స్పూన్లు క్రీమ్ వేస్తున్నాను. బీట్రూట్ విత్ క్రీమ్ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ బీట్రూట్ లేయర్ మీద నేను మళ్ళీ కొన్ని డ్రై ఫ్రూట్స్ యాడ్ చేస్తున్నాను. ఇవి మన ఇష్టం, ఎన్నైనా కొన్నైనా వేసుకోవచ్చు, ఎక్కువైనా వేసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ ఇంకొక లేయర్ వెర్మిసెల్లిని వేసేస్తున్నాను. ఇప్పుడు పైన కింద వెర్మిసెల్లి ఉండి మధ్యలో బీట్రూట్ ఉండటం వలన బీట్రూట్ అటు ఇటు అతుక్కొని పోయి ఉంటుంది, మనం తింటున్నప్పుడు కూడా పడిపోదు.
ఇంకా లాస్ట్లో కొద్దిగా ఉన్న డ్రై ఫ్రూట్స్ని పైన గార్నిష్ చేస్తున్నాను ఇలా. ని 3 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకొని కూల్గా తినవచ్చు, బాగుంటుంది. ఇలా బౌల్ని ఒక ప్లేట్లోకి తిప్పితే అది పడిపోతుంది. ఇప్పుడు బీట్రూట్ వెర్మిసెల్లి పుడ్డింగ్ ఆర్ డిజర్ట్ రెడీ అయిపోయింది. ఇది ఎంత టేస్ట్గా ఉంటుందంటే దీంట్లో మిల్క్, క్రీము, డ్రై ఫ్రూట్స్ టేస్ట్ని బాగా బాగా పెంచుతాయి. ఇప్పుడు మనము మనకు కావలసిన సైజులో, మనకు కావలసిన షేప్లో పీసెస్గా చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. దీనిని ఐస్ క్రీమ్తో కూడా మిక్స్ చేసుకొని తినొచ్చు. మీకు కూడా ఈ డిజర్ట్ నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ బంధువులకు ఫ్రెండ్స్కు షేర్ చేయండి. నా నెక్స్ట్ వీడియో కొరకు సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.